राकेश मास्टर 53 ईयर ओल्ड गांधी हॉस्पिटल की मध्यान अराउंड 1 o'clock अपस्मारक स्थिति जरिगिंदी अडमिट चेसिनप्पुडु इक्कड हाई ब्लड शुगर्स तर्वात ब्लड मेटाबॉलिक एसिडोसिस अंटामु सिवियर मेटाबॉलिक एसिडोसिस वल्ल मल्टिपल आर्गन्स डैमेज उंदी मल्टी आर्गन फेल्यूर अंटामु सो आ सिचुएशन लो क्रिटिकल कंडीशन लो गांधी हॉस्पिटल अडमिट अय्यारु अडमिट अयिन 1 आवर్ की ఇంకా కొంచెం అతని కండిషన్ విషమించి వెంటిలేట్ చేయాల్సి వచ్చింది వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఈవినింగ్ 5 o'clock కి చనిపోవడం జరిగింది సో ఇతని బ్యాక్ హిస్టరీ కలిగినప్పుడు ఒక 20 డేస్ గా బయట అవుట్డోర్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ఒక 1 వీక్ గా అస్వస్థతకు గురయ్యి ఈ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వీటితోటి ఒక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత ఈ రోజు బ్లడ్ వామిటింగ్ చేయటం వల్ల అతని కండిషన్ డిటెరియరేట్ అయ్యి గాంధీ హాస్పిటల్ కి రావడం జరిగింది సో అంటే లాస్ట్ మినిట్ లో మన దగ్గరికి విత్ వెరీ హై బ్లడ్ షుగర్స్ మెటబాలిక్ ఎసిడోసిస్ అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి గాంధీ హాస్పిటల్ కి రావడం వల్ల మనం లాస్ట్ మినిట్ లో ఇన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎంత ప్రయత్నించినా కూడా ఈవినింగ్ 5 o'clock అంటే వచ్చిన ఒక 2-3 గంటల్లోనే అతన్ని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది राकेश मास्टर 53 ईयर ओल्ड गांधी हॉस्पिटल की मध्यान अराउंड 1 o'clock अपस्मारक स्थिति जरिगिंदी अडमिट चेसिनप्पुडु इक्कड हाई ब्लड शुगर्स तर्वात ब्लड मेटाबॉलिक एसिडोसिस अंटामु सिवियर मेटाबॉलिक एसिडोसिस वल्ल मल्टिपल आर्गन्स डैमेज उंदी मल्टी आर्गन फेल्यूर अंटामु सो आ सिचुएशन लो क्रिटिकल कंडीशन लो गांधी हॉस्पिटल लो अडमिट अय्यारु अडमिट अयिन 1 आवर్ की ఇంకా కొంచెం అతని కండిషన్ విషమించి వెంటిలేట్ చేయాల్సి వచ్చింది వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఈవినింగ్ 5 o'clock కి చనిపోవడం జరిగింది సో ఇతని బ్యాక్ హిస్టరీ కలిగినప్పుడు ఒక 20 డేస్ గా బయట అవుట్డోర్ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ఒక 1 వీక్ గా అస్వస్థతకు గురయ్యి ఈ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వీటితోటి ఒక హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత ఈ రోజు బ్లడ్ వామిటింగ్ చేయటం వల్ల అతని కండిషన్ డిటెరియరేట్ అయ్యి గాంధీ హాస్పిటల్ కి రావడం జరిగింది సో అంటే లాస్ట్ మినిట్ లో మన దగ్గరికి విత్ వెరీ హై బ్లడ్ షుగర్స్ మెటబాలిక్ ఎసిడోసిస్ అండ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి గాంధీ హాస్పిటల్ కి రావడం వల్ల మనం లాస్ట్ మినిట్ లో ఇన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి ఎంత ప్రయత్నించినా కూడా ఈవినింగ్ 5 o'clock అంటే వచ్చిన ఒక 2-3 గంటల్లోనే అతన్ని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది राकेश मास्टर 53 ईयर ओल्ड गांधी हॉस्पिटल की मध्यान अराउंड 1 o'clock अपस्मारक स्थिति जरिगिंदी अडमिट चेसिनप्पुडु इक्कड हाई ब्लड शुगर्स